ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఏపీయూడబ్ల్యూజే చిత్తూరు జిల్లా కార్యవర్గం బుధవారం ఏకగ్రీవంగా ఎన్నికైంది. చిత్తూరు జిల్లా కార్యవర్గం ఎన్నికలకు నామినేషన్లకు అన్ని పదవులకు ఒక్కో నామినేషన్ వచ్చినందున ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ఎం కృష్ణయ్య ప్రకటించారు. ఎన్నికల పరిశీలకులుగా ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ ఎం ప్రసాద్ హాజరయ్యారు. జిల్లా అధ్యక్షులుగా ఎం లోకనాథన్, ప్రధాన కార్యదర్శిగా బి మురళీకృష్ణ, ఆర్గనైజేషన్ కార్యదర్శిగా కెఎం అశోక్ కుమార్, ఉపాధ్యక్షులుగా మురహరిరెడ్డి, ఎస్ శివకుమార్, కోటేశ్వర యాదవ్, సహాయ కార్యదర్శులుగా ఇషార్ అహ్మద్, చంద్రమోహన్, కోశాధికారిగా జీవాలప్ప, కార్యవర్గ సభ్యులుగా గోవిందస్వామి, కె రమేష్, జగన్నాథం, ఎల్ఎస్ ఖాన్, సురేష్, జి సుధాకర్ నాయుడు, పలమనేరుకు చెందిన సుబ్రహ్మణ్యం, ఉదయారెడ్డి, జయకర్, డి జీవన్ కుమార్ రెడ్డి, నగిరి సుబ్రహ్మణ్యం, వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు. ఎన్నికల అనంతరం జిల్లా యూనియన్ నూతన కార్యవర్గం పరిచయ కార్యక్రమం, తొలి కార్యవర్గ సమావేశం చిత్తూరు ప్రెస్ క్లబ్లో నిర్వహించారు. పోటీ లేనందున ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ప్రధానంగా జిల్లాలో విడిపోయిన అనంతరం నూతన జిల్లాల్లో కొత్త కమిటీలు అనేది నియమిస్తూ వస్తున్నాం. దాదాపుగా రాష్ట్రంలో 24 జిల్లాల్లో నూతన కమిటీలను వేసుకోవడం జరిగింది. ఈ నెల 31వ తేదీ లోపల మన జిల్లా కమిటీలు పూర్తి చేసి వచ్చే నెలలో జరిగేటువంటి రాష్ట్ర ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి భావించడం జరిగింది. ఏమున్నా కూడా మనమంతా సంఘటితంగా కలిసి జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో అందరూ కూడా ఇప్పుడు పోటీ చేయడం జరిగింది. అందరూ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక కావడం కూడా జరిగింది. ఇక్కడ ఏ సమస్య వచ్చినా కూడా జర్నలిస్టులకి అంతా కలిసిమెలిసి ఐక్యమత్యంగా ఉండి మన సమస్యల పైన పోరాటం చేయాలని, ఎవరు ఏదున్నా కూడా మన ఇల్లు ఇది, ఇంట్లో సమస్యలు ఉన్నట్టే ఉంటాయి, ఇంట్లో సమస్యల్ని మనమే పరిష్కరించుకోవాలా, ఇక్కడ జర్నలిస్టులు అందరూ ఒకటే, ఏమున్నా కూడా బయట మనపై ఏ ఒక్క సమస్య వచ్చినా మన పైన ఏమన్నా మాట్లాడినా సరే, మన సంక్షేమానికి సంబంధించి సరే ఎవరు ఏ ఒక్క సలహా ఇచ్చినా స్వీకరించడానికి సిద్ధంగానే ఉంటాం, అందరికీ అందుబాటులోనే ఉంటాం. మెంబర్షిప్ దగ్గర నుండి ప్రతి ఒక్కదానికి కృషి చేసిన లోకకు, అదేవిధంగా తిరుపతి నుండి గైడ్ చేసిన మన్నెం చంద్రశేఖర్ సార్కు, ప్రసాద్కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఎలక్షన్స్ కోసం వచ్చిన సీనియర్ జర్నలిస్టు కృష్ణయ్య సారు, సుభాష్ సార్ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇక్కడ ఈరోజు నా మాతో పాటు ఇనామైజ్ అయిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ కృతజ్ఞత. ఈరోజు జరిగిన జిల్లా ఎన్నికలకు ప్రతి ఒక్కరు కూడా సహకరించారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సమయంలో చోటు చేసుకోకుండా అందరూ పూర్తి సహకారం అందిస్తూ జిల్లా నూతన కమిటీ ఎన్నికల అందరికీ కూడా చేతి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే జిల్లాలో ఏ ఒక్క విలేకరికి కూడా చిన్న కష్టం వచ్చినా మన యూనియన్ బలమైన అండగా ఉండి ప్రతి ఒక్కరి కష్టాలని పరిష్కరించే దిశగా మేము పనిచేస్తామని పదే పదే చెప్తున్నాను. ఎవరు కూడా ఏ కష్టం వచ్చినా నేరుగా వచ్చి మన ప్రెస్ క్లబ్కి వచ్చి మన నాయకుని చెప్తే మేము తప్పనిసరిగా మీ వెనక ఉంటామని తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.